ఆల్రెడీ జొమాటో స్విగ్గీ లాంటివి ఉన్నాయి కదా, మీ యాప్ ఎట్లా నడుస్తుంది? దీనివల్ల చాలా మందికి స్ట్రైట్ అయిపోయి అడుగుతున్నా, ఫ్రాంచైజ్ తీసుకున్న వల్ల ఇప్పటివరకు ఎంత ఎర్నింగ్ చేస్తుంటారు? ప్రతి ఫ్రాంచైజ్ మినిమం ఆ టౌన్ లో నేను తీసుకున్నాను, ఇప్పుడు అక్కడ యాప్ డౌన్లోడ్స్ ఎవరు చేస్తారు? 10-15 రోజులు ఉండి నేను ఒక సాఫ్ట్వేర్ 1,56,000 రూపాయలు మంత్లీ ఎర్న్ చేసేదాన్ని వదిలిపెట్టి వచ్చాను అని అన్నారు. అట్లా రావటం అంటే ఒక సాహసం కాదా? ఆ రోజు 1,60,000, రేపు 2-3 అవుతుందండి, నేను హ్యాపీగా ఉంటాను. కానీ కానీ ఒక 15-20 మంచి వర్కౌట్ అయ్యే పేర్లు చెప్పండి. నేను చెప్పగలవండి మీకు. హాయ్ అండి, ఒక సక్సెస్ఫుల్ యువకుడిని ఇప్పుడు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. అంటే మనసుంటే మార్గం ఉంటుంది, వ్యాపారం అందరూ చేయలేరు అని చెప్పేసి చెప్తా ఉంటారు, ఉద్యోగం మాత్రమే చేయాలని చెప్పేసి అనుకుంటారు. కానీ 150,000 మంత్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని యాన్యువల్ 3 కోట్ల రూపాయల టర్నోవర్ కంపెనీని రన్ చేస్తూ ఉన్నారు ఈ 33 ఏళ్ల యువకుడు. ఇప్పటి వరకు తన ఫ్రాంచైజీ అంటే తన ఫ్రాంచైజీ మోడ్ బిజినెస్ ద్వారా 20 మంది ఫ్రాంచైజర్లు ఉన్నారు, వాళ్లకు కూడా 30-80,000 రూపాయలు పర్ మంత్ సంపాదించేటటువంటి అవకాశాన్ని, వాళ్ళు కేవలం 3 లక్షల రూపాయల పెట్టుబడితోటే చేసేటటువంటి ఒక మంచి బిజినెస్ ని వాళ్ళకి కల్పించారు. టైర్ 2 టైర్ 3 అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో టైర్ 2 టైర్ 3 నగరాలను మాత్రమే టార్గెట్ చేసుకొని ఒక ఫుడ్ డెలివరీ యాప్, ఈ ఫుడ్ డెలివరీ యాప్ కూడా లోకల్లో అంటే ఇండియాలోనే హైయెస్ట్ డౌన్లోడ్స్ ఉన్న లోకల్ ఫుడ్ డెలివరీ యాప్ అనమాట. 140,000 మంది యూజర్ బేస్ ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా అంటే 3 సంవత్సరాలలో తను అంటే ఏదైతే ఎంచుకున్నారో దాంట్లో ఇప్పటికే సక్సెస్ అయిపోయి ఈ యాప్కి అంటే కోట్ల పెట్టుబడి పెడతానని చెప్పేసి ఏంజిల్ ఇన్వెస్టర్సు లేదంటే దీన్ని కొనుగోలు చేయడానికి కూడా ముందుకొచ్చినటువంటి సక్సెస్ఫుల్ ఫార్ములా. అయితే ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే 240 టౌన్స్ని ఇప్పటి వరకు కూడా అంటే వాళ్ళ ఫుడ్ డెలివరీకి అవకాశం ఉన్న స్కోప్ ఉన్న టౌన్స్ని సెలెక్ట్ చేశారు. 20 మాత్రమే ఇప్పటికి ఫ్రాంచైజీలు పనిచేస్తున్నారు, ఆ 20 మంది కూడా చాలా సక్సెస్ఫుల్గా సంపాదిస్తూ ఉన్నారు. 3 లక్షల రూపాయలు 3.5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి 10 లాక్స్ పైన తీసుకున్నటువంటి టౌన్స్ షాద్నగర్, కోదాడ, నందిగామ, జహీరాబాద్ లాంటి టౌన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ మంచి ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు, ఆన్ ఆన్ యావరేజ్ 50,000 పర్ మంత్ సంపాదించుకోవచ్చు. అది ఎలా అనేది బలసు సురేష్ కుమార్ ఇప్పుడు మనకి చెబుతారు. తిజోలా ఫుడ్ డెలివరీ యాప్. నమస్తే అండి సురేష్ గారు. సురేష్ గారు, ఇప్పుడు అంటే తిజోలా ఫుడ్ డెలివరీ యాప్కి సంబంధించి అంటే ఆల్రెడీ జొమాటో స్విగ్గీ లాంటివి ఉన్నాయి కదా, మీ యాప్ ఎట్లా నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది? అలాగే వాళ్ళు ఎలాగ రన్ చేస్తున్నారు, మనది అదే బిజినెస్ సార్. ఇది నేను కొత్తగా ఇన్వెంట్ చేసిన బిజినెస్ అయితే కాదండి, కానీ ఉన్న పాతదాంట్లో నుంచే కొత్త ధనాన్ని వెలికి తీసిన బిజినెస్. ఆల్రెడీ ఈరోజు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ బాగా పెరిగి అంతర్జాలం అనేది విచ్చలవిడిగా పెరిగిపోయిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద టౌన్లు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ లాంటి మెట్రో సిటీస్లోనే ఎందుకు డెలివరీలు ఉండాలి, మన చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోకి ఎందుకు రాకూడదనే ఒక ఉద్దేశంతో, దీనివల్ల చాలామందికి లోకల్లోనే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారనే ఒక బలమైన ఆశయంతో నేను ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ విధంగా అంటే మీరు పోటీని తట్టుకోగలుగుతున్నారా? అంటే బ్రహ్మాండంగా తట్టుకున్నారా? అంటే జొమాటో స్విగ్గీ తోటి ఎట్లా పోటీని తట్టుకుంటున్నారు? ఇప్పుడు మేము ఉన్న 20 సిటీస్లో కొన్ని సిటీస్లో మేము వేరే కంపెనీలతో కూడా మార్కెట్ని షేర్ చేసుకుంటున్నామండి, కానీ మాకు ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. మా కస్టమర్స్ మాకున్నారు, మా రెస్టారెంట్స్ ఓనర్ల నుంచి కూడా బలమైన సపోర్ట్ ఉంది. కస్టమర్ బేస్ బలంగా ఉండటం వల్ల మేము ఎక్కడైనా తట్టుకొని నిలబడి ఈరోజు ఇండియాలోనే ఎక్కువ టౌన్లో నడిచే లోకల్ యాప్ అనేది మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. అంటే జొమాటో స్విగ్గీ టార్గెట్ చేయని సిటీస్ టౌన్స్ని టైర్ 2 టైర్ 3 మీరు ఎంచుకుంటారన్నమాట, అంతేనా సార్? ఇతర కంపెనీలు టార్గెట్ చేశారా లేదా అనేది మేము ఎప్పుడు చూడమండి, అక్కడ మార్కెట్లో ఉందా లేదా అనేది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. మీకు లోకల్ మార్కెట్ స్పేస్ ఉన్న వాటిని తీసుకుంటాం. అలాగే జనాలకు తెలియకుండానే ఆంధ్ర తెలంగాణలో 239 పట్టణాలు, అవి వాళ్ళకి తెలిసి చిన్న పట్టణం. చాలామంది అనుకుంటారు ఇది మాది చాలా చిన్న పట్టణం అండి, మాది ఒక రకంగా చెప్తే గ్రామ పంచాయతీ లాంటిది అంటారు, కానీ అక్కడ వాళ్ళు చూసే కోణం వేరే ఉంటుంది, మనం చూసే కోణం వేరే ఉంటుంది. ఈ విధంగా 239 పట్టణాల్లో మేము వచ్చే 2 సంవత్సరాల్లో టార్గెట్ పెట్టుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఫ్రాంచైజీ మోడ్లో చేస్తున్నారు, మీ ఫ్రాంచైజీ ఎంత చార్జ్ చేస్తారు, ఫ్రాంచైజీ ఎంత ఎర్న్ చేస్తారు?
సహజంగా నేను యాప్ పెట్టి నేను ఏ విధంగా అయితే గ్రౌండ్లో చాలా కష్టాలు పడ్డానో అదే కష్టం ఇంకొకరికి తెలియకుండా ఉండాలి, దానివల్ల అనవసరమైన ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మేము ఫ్రాంచైజీ మోడల్ ఇంట్రడ్యూస్ చేసామండి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ఎవరైనా ఎంటర్ప్రీనర్ ఉన్నారు లేదంటే ఒక అతనికి బిజినెస్ చేయాలనే బలమైన కోరిక ఉంది, అప్పుడే చదువు అయిపోయింది లేదంటే ఇతర వ్యాపారాలు లాసిపోయినారు, ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటుగా మళ్ళీ కొత్తగా యాప్ తయారు చేయడం, అతనికి అనవసరమైన ఖర్చు లేకుండానే ఇతనికి దీంట్లో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, ఒక యాప్ని మేము ఫ్రాంచైజ్ ఇస్తున్నాం. దాని ద్వారా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న మాకున్న పేరు అనేది అతనికి కొంత షేర్ అయిపోతుంది. ఆల్రెడీ మార్కెట్లో దీనికి ఒక బ్రాండ్ బిల్డ్ అయింది కాబట్టి అతనికి మార్కెటింగ్ కూడా మీరే చేస్తారు, మార్కెటింగ్ కూడా మేమే చేస్తాం. ఫ్రాంచైజర్కి చాలా తక్కువ బడ్డెన్ కానివ్వండి, అతను ఇన్వెస్ట్మెంట్ ఎలాగైతే తక్కువ ఉందో అదేవిధంగా అతనికి రిస్క్ అనేది కూడా చాలా తక్కువ అండి. ఒక మీరు ఒక టౌన్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఆ టౌన్కి మా కంపెనీ ఎంప్లాయీసే వస్తారు, మా సిబ్బంది అక్కడే 10-15 రోజులు ఉండి ఆ టౌన్లో ఉన్న రెస్టారెంట్స్తో మాట్లాడి వాటిని ఆన్బోర్డ్ చేయడం, మెనూ కార్డు డిస్ప్లే వాళ్ళే చేస్తారు, వాళ్ళేమీ ఫ్రాంచైజీ వెళ్ళి రెస్టారెంట్ని అడగాల్సిన అవసరం లేదండి. మా కంపెనీ సిబ్బందే మొత్తం వర్క్ చేస్తారు, మీరే ఆన్బోర్డ్ చేస్తారు, మేమే ఆన్బోర్డ్ చేస్తారు, మీరే మెటీరియల్ ఇస్తారు. టౌన్లో పబ్లిసిటీ చేయడానికి వాల్సిన మెటీరియల్ దాంట్లో ఫ్లెక్సీలు, పాంప్లెట్లు, ఆటో పోస్టర్స్, క్లాత్ బ్యానర్స్, ఆటో పబ్లిసిటీ, మైక్ పబ్లిసిటీ, థియేటర్ యాడ్స్, సిటీ కేబుల్, ఈ విధంగా ఆ టౌన్కి మేము ముందే ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళకి ముందే ఒక కొటేషన్ రూపంలో ఇచ్చేసి ఆ ప్రకారంగా మేము ప్రతి రూపాయి కూడా కస్టమర్కి రీచ్ అయ్యేలాగా ఖర్చు పెడతాం. ఇప్పుడు నేను ఒక టౌన్ నుంచి వచ్చానండి, ఇప్పుడు మరి ఆ టౌన్లో నేను తీసుకున్నాను, ఇప్పుడు అక్కడ యాప్ డౌన్లోడ్స్ ఎవరు చేస్తారు? మా ఎంప్లాయీసే 10-15 రోజులు ఉండి ఆ బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. ఓకే, అన్ని మీరే చేస్తారు? అన్ని మేమే చేస్తాం. ఫ్రాంచైజర్ అనే అతను బిజినెస్ని కొంచెం డెవలప్ చేసుకుంటే చాలు, అంతే. డెలివరీ బాయ్స్ని వాళ్ళకి కావాల్సిన బీమా, అతనికి ఫుడ్ డెలివరీ బ్యాగు, క్యాప్, టీషర్టు, రెయిన్ కోటు, ప్రతి వస్తువు కూడా మేమే ఇస్తాం. డెలివరీ బాయ్ జీతాలు ఎవరు ఇస్తారు? డెలివరీ బాయ్ సాలరీ కూడా కంపెనీ పే చేస్తాం, ఆర్డర్ బేస్ సాలరీ. వాళ్ళకి ఎన్ని ఆర్డర్లు చేసుకుంటారనే దాని ప్రకారంగా వాళ్ళ సాలరీస్ అనేది డిపెండ్ అయి ఉంటాయండి. సుమారుగా ఇప్పుడు 8,000 నుంచి 27,000 తీసుకునే బాయ్స్ ఉన్నారు మా దగ్గర. అంటే మీరు చెప్పిన ప్రకారం లోకల్ ఫ్రాంచైజర్కి ఒక ఆఫీస్ అవసరం లేదు, ఎందుకంటే మీ ఫుడ్ డెలివరీ తర్వాత మీకు మిగతా ఏ వ్యాపారం తీసుకున్నా కూడా మీకు ఆఫీస్ రెంట్, తర్వాత మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి, కరెంట్ బిల్స్ అని, ల్యాండ్ లైన్ బిల్ అని, రెంట్లు, ప్రైమ్ లొకేషన్ ఛార్జెస్, దీంట్లో మీకు ఇంట్లో నుంచి ఆపరేట్ చేసుకుంటారు. ఆపరేషన్ ఛార్జెస్ కూడా ఏముండవండి, మంత్లీ ఆపరేషన్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏముండవు. కంపెనీ నుంచే ఫ్రాంచైజర్కి ఒక ట్యాబ్ ప్రొవైడ్ చేస్తాం, ఆ ట్యాబ్లో చెక్ చేసుకుంటే చాలండి, జస్ట్ అతను చేయాల్సింది మానిటరింగ్ అంతే. మీ దగ్గర స్ట్రైట్ అవే అడుగుతున్నా, అంటే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు అంటే మీరు ఇందాక నాకు చెప్పారు, అంటే ఇప్పటివరకు ఎంత ఎర్నింగ్ చేస్తుంటారు? ఎక్కువ మా దగ్గర ఉన్న 20 ఫ్రాంచైజెస్లో ఇప్పుడు 2 సిటీస్ సిద్ధంగా ఉన్నాయండి, ఈ వీక్లోనే ఓపెనింగ్ ఉన్నాయండి, 2-3 డేస్లో అయిపోతాయి. మిగతా 18లో 16 మెంబర్స్ వాళ్ళు ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజు పే చేశారో దానికి 2-4 టైమ్స్ ఎక్స్ట్రా ఎర్న్ చేశారండి. ఇప్పుడు సపోజ్ మీకు జహీరాబాదు, నందిగామ, షాద్నగర్, మీకు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న టౌన్స్ ఇవి తీసుకుంటే వాళ్ళు పెట్టిన 3.5కి ప్రతి ఫ్రాంచైజర్ మినిమం 11-12 lakhs అబోవ్నే తీసుకున్నారండి కమిషన్ రూపంలో, అది కూడా విత్ ఇన్ 2-3 సంవత్సరాల లోపు మాత్రమే. అంటే 2-3 ఏళ్ళలో మీరు పెట్టిన టైంలోనే 8 మంత్స్లోనే వాళ్ళ ROI వచ్చేసింది. ROI వచ్చేసి మేము మాక్సిమం 8-10 నెలల్లో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రిఫండ్ అయిపోతుంది. పర్ మంత్ ఎంత ఎర్న్ చేస్తున్నారండి ఫ్రాంచైజ్ తీసుకుని? ఇప్పుడు ఉన్న ఫ్రాంచైజర్లో యావరేజ్ 40-85,000 తీసుకునే ఫ్రాంచైజెస్ ఉన్నారండి. 3.5 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఓకే, అడ్వర్టైజ్ కూడా మీరే చేస్తారు? అడ్వర్టైజ్మెంట్, బ్రాండింగ్, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ మీరే చేస్తారు. ఓకే, బాగుంది. చూస్తున్నారు కదండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే మంచి ఇంతవరకు ఇంత మంచి ఫ్రాంచైజ్ మోడ్, జస్ట్ మీరు అక్కడ మానిటరింగ్ తప్ప చేసేది ఏమీ లేదు. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకు అవసరం ఉన్నా లేదంటే మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు దగ్గరలో ఉన్న లేదంటే మీ గ్రామస్తులు, మీ టౌన్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, అంటే ఇవాళ చాలామంది ఏం బిజినెస్ చేద్దామని వెతుకుతుంటారు, వాళ్ళు దీన్ని సజెస్ట్ చేస్తే వాళ్ళకు జీవితంలో మీరు ఒక మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాంటాక్ట్ చేస్తే సురేష్ గారు మాట్లాడతారు. సురేష్ గారు, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఎందుకు అనిపించింది మీకు ఫుడ్ డెలివరీ యాప్ పెట్టాలని? నేను నాకు చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలని బలమైన కోరిక ఉందండి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే ఉంది. కానీ నాకు 9 ఏళ్ల వయసులో మా నాన్నగారు చనిపోవడం, మా అమ్మగారు చాలా కష్టాలు పడి మమ్మల్ని పెంచుతూ ఉన్నారు. చనిపోయారు? అవునండి, మాకు 9 ఏళ్ల వయసులో చనిపోయారు. మాకు ఈ రోజు 9 ఏళ్ల వయసులో ఉన్న నాలెడ్జ్, 20 సంవత్సరాల కింద 9 ఏళ్ల వయసులో ఉన్న కుర్రోడుకున్న నాలెడ్జ్ చాలా తక్కువ ఉందండి. ఈ రోజు మనం ఎల్కేజీ కుర్రోడ్తో పోటీ పడలేకపోతున్నాం. ఆ రోజులో ఉన్న వాతావరణంలో మనం గ్రామ లెవెల్లో చాలా తక్కువ నేర్చుకున్నాం. అక్కడ నుంచి మా అమ్మ చాలా కష్టాలు పడి మమ్మల్ని పెంచింది. తర్వాత నేను ఆ కుటుంబాన్ని వెళ్ళదీసుకోవడం కోసం బ్యాంకింగ్లో, జర్నలిజంలో, క్వారీల్లో, రియల్ ఎస్టేట్లో వివిధ రకాల జాబులు చేశాను. తర్వాత ఒక మంచి జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. కానీ ఒక వ్యాపారం చేయాలనే ఆలోచన మాత్రం మెదడులోంచి పోవట్లేదు. ఏ రోజైతే నా మీద నాకు ఒక నమ్మకం వచ్చిందో నేను జాబ్ రిజైన్ చేసేసి నేను ఈ బిజినెస్లోకి ఎదిగానండి. తర్వాత బిజినెస్లు అనగానే మీకు చాలామంది చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ అమ్మ తర్వాత అమ్మ స్థానంలో ఉండేది ఒక రెస్టారెంట్ ఓనరు, ఒక ఫుడ్ డెలివరీ బాయ్ అనేది నా ఉద్దేశం అండి.
ఇది చాలా గొప్ప పని. ఇప్పుడు కూడా నాకు ఎప్పుడు భోజనాలు వడ్డించడం అనేది చాలా ఇష్టంగా చేస్తాను. మేము ఇంత బిజీ లైఫ్లో ఇప్పుడు ఎన్ని ఊర్లో తిరుగుతున్నప్పటికి కూడా ఏదైనా మా బంధువుల ఇంట్లో ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్స్కి వెళ్తే నేనే నా చేతితో సుమారుగా 500 నుంచి 1000 మందికి వడ్డిస్తాను. అందుకనే నాకు రెస్టారెంట్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. మనం ఎంచుకున్న రంగం, చాలామంది అన్నారు ఇంత మంచి జాబ్ చేసి లక్షన్నర శాలరీ వదిలేసి నువ్వు ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్తున్నావు అంటే, మనం ఎంచుకున్న రంగం అనేది ఎక్కడ పనిచేస్తున్నావు అనే కాదు, మనం పనిని ప్రేమిస్తే ఎక్కడైనా మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేది నా బలమైన నమ్మకం అండి. ఓకేనండి. అయితే సురేష్ గారు, అంటే మీరు నాకు ఇంతకుముందు చెప్పారు అంటే దీంట్లో రావడానికంటే ముందు నేను ఒక సాఫ్ట్వేర్ అంటే సక్సెస్ఫుల్గా 156,000 రూపాయలు మంత్లీ ఎర్న్ చేసే దాన్ని వదిలిపెట్టి వచ్చాను అని అన్నారు. అంటే అట్లా రావడం అంటే ఒక సాహసం కాదా? ఎట్లా రాగలిగారు? సాహసమేనండి, కానీ మన మీద మనకున్న నమ్మకం కూడా దాన్ని ముందుకు నెట్టిందండి. నేను ఖచ్చితంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, నాతో పాటుగా మరికొంతమందికి. సుమారుగా నా టార్గెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నా టార్గెట్ 1000 మంది అండి. ఒక గుటి కింద 1000 మంది బతకాలి అంటే మనం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే నేను అలాగే జాబ్ చేస్తూ ఉంటే ఆ రోజు 1,60,000, రేపు 2, 3 అవుతుందండి, నేను హ్యాపీగా ఉంటాను. కానీ ఇంకా ఊర్లో ఉండే వాళ్ళు అలాగే ఉంటారు, నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి. అలా కాదు, మనం ఎంచుకున్న రంగం మనకి తిండి పెట్టడంతో పాటు మళ్ళాగా ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించాలి. అది కూడా పట్టణ ప్రాంతాల్లో, చిన్న చిన్న పట్టణాల్లోనే చేయాలని ఒక గట్టి నమ్మకంతో, గట్టి సంకల్పంతో నేను జాబ్కి రిజైన్ చేశానండి. దానివల్ల చాలా సమస్యలు కూడా ఎదుర్కొన్నాను సమాజంలో, కానీ అయినప్పటికి కూడా మేము అన్నిటికీ ఎదురొట్టి ఖచ్చితంగా ఉంటుంది. 100,000 సంపాదించి, ఎందుకంటే మీరు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, నాకు మీ ఊరు కూడా తెలుసు, అంటే మన ఇద్దరిది ఒకటే జిల్లా కాబట్టి. అక్కడ నుంచి వచ్చి 150,000 జాబ్ అంటే మామూలు విషయమేం కాదు. 3 ఇయర్స్ బ్యాక్ అది దట్టు పెళ్లి కావాల్సిన వయసులో ఉన్నారు, ఇంకా పెళ్లి కూడా కాలేదు మీకు. ఈ టైంలో మీరు ఛాలెంజ్ ఫేస్ చేశారంటే ఖచ్చితంగా చాలా ఛాలెంజ్ ఫేస్ చేశారు, నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. తర్వాత మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి దీంట్లో, అంటే ఎట్లా, అంటే మీరేమి అంటే సాఫ్ట్వేర్ జాబ్ అన్నారు, మీరేం ఫుడ్ బిజినెస్ చేయలేదు, డెలివరీ ఆర్డర్లు పెట్టడం తప్పితే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదండి. దానికోసం నేను ఒక యాప్ తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఒక యాప్కి డబ్బులు కట్టాము. దాంట్లో పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఆ కంపెనీ మనం ఎప్పుడైతే డబ్బులు కట్టామో ఏ విధమైన ఆప్షన్స్, ఎలాంటి ఫంక్షనాలిటీ లేని ఒక యాప్ని ఇచ్చేసి వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు. కొద్ది రోజులు నడిపిన తర్వాత మనం మోసపోయాను ఒక విషయం మనకి అర్థమైపోయిందండి. కానీ అయినా కూడా దాన్ని వదిలేయకుండా మనకి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలియాలి అని చెప్పి ఒక డెలివరీ బాయ్గా నేనే ఓన్గా వర్క్ చేశానండి. డెలివరీ బాయ్ వర్క్ చేశాను, ఒక రెస్టారెంట్లో వర్క్ చేశాను. 6,000 డెలివరీస్ నా సొంతంగా చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఏదైతే కోరుకుంటున్నాడు, ఒక రెస్టారెంట్ ఓనర్ ఏం ఆలోచిస్తున్నాడు, అతని యాప్లో ఏ విధంగా ఉంటే అతనికి మెరుగైన ఫలితం ఉంటుంది అని అనుకుంటున్నాడో అన్నీ కలగలిపి ఇప్పుడు టిజో ల్యాబ్ తయారు చేయడం జరిగింది. దాని మూలానే ఈరోజు మనం చూస్తున్న ఈ సక్సెస్ అనేది, దాని ఫలాలు కూడా 20 మంది ఫ్రాంచైజర్లు అనుభవిస్తున్నారు, 140,000 మంది కస్టమర్స్ మమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారంటే అది మాకు కూడా చాలా గర్వంగాను గౌరవంగాను కూడా ఉంది. అంటే మీరే సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసి డెలివరీ బాయ్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, లేదంటే చిన్నగా 1,00,000 రూపాయలతో ఒక చిన్న యాప్ తయారు చేసుకుని సింగిల్ సిటీ సింగిల్ వెండర్ యాప్ ఒకటి తయారు చేయించి దాని ద్వారా నేను ఒక 6,000 డెలివరీస్ సొంతంగా చేసి ఒక 30 గ్రామాల్లో ఒక 4 మంత్స్ మొత్తం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ టిజో ల్యాబ్ని పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో డెలివరీ చేశారు? చేసామండి. ఈ రోజు కూడా మేము ఒక టౌన్లో ఇప్పుడు వెళ్ళామండి, ఒక టౌన్ ఓపెన్ చేశారు, అక్కడ కూడా మేము డెలివరీ చేయడానికి మాకు ఏ విధమైన నామూసి లేదండి. కాకపోతే ఆ రోజు బండి మీద చేసాం, ఈరోజు కారులో చేస్తాము. కానీ ఇప్పటికీ కూడా మా కంపెనీలో ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తాను, నెలలో మీకు వీలున్నప్పుడు, అవకాశం దొరికినప్పుడు ఒక డెలివరీ చేయండి, కస్టమర్తో మాట్లాడండి, రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడండి. వాళ్ళతో ఉన్న ఇంటరాక్ట్ వల్ల మనం ఏదైనా కొత్త ఆప్షన్ని యాడ్ చేయడానికి కానీ, లేదంటే ఉన్నదాన్ని డిలీట్ చేయడానికి కానివ్వండి, యాప్ని ఇంకా మెరుగైన స్థితిలో మనం ఉంచడానికి అది చాలా బాగా ఉపయోగపడింది. అదే విషయం మేము ప్రతి ఫ్రాంచైజర్కి ప్రతి ఎంప్లాయ్ కూడా చెప్తాం. అంటే పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. గ్రౌండ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. మనం ఏదైనా ఈరోజు నేర్చుకున్న పాఠం లేదంటే విన్న సినిమా పాఠం మర్చిపోతాం, కానీ మనకి సొంతంగా అనుభవమైంది మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటామండి. దానివల్లే మాకు ఇది డెలివరీ బాయ్కి చేయడం కానివ్వండి, రెస్టారెంట్ నడపడం వల్ల కానివ్వండి, ఇది చాలా బాగా ఉపయోగపడింది. బిజినెస్ని ఉన్న స్థాయిలో ఉంచడానికి ఇది చాలా బాగా. మీరు అంటే ఒక రెస్టారెంట్ కూడా రన్ చేశారు? రన్ చేసామండి, ఇప్పటికీ చేస్తున్నాం. సూపర్. అంటే ఓకే సురేష్ గారు, దీన్ని ముగించే ముందు ఒక విషయం చెప్పండి, అంటే మీ టిజోలా యాప్కి సంబంధించి అంటే డెలివరీ పార్ట్నర్స్ అంటే ఎవరైతే లోకల్ ఫ్రాంచైజీకి రాగలిగిన అవకాశం ఉన్న ఒక 10-15 టౌన్లు పేర్లు చెప్పండి. ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. ముందు మీరు చెప్పిన 240 టౌన్స్ సంబంధించిన వాటి వివరాల కోసం మీకు కాల్ చేస్తారు, మీ నెంబర్కి కాల్ చేస్తారు, నాటి దీంట్లో డౌట్ లేదు. కానీ మీకు 15-20 మంచి వర్కౌట్ అయ్యే పేర్లు చెప్పండి. మేము చెప్పగలవండి మీకు, ప్రతి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, తుని, నర్సీపట్నం లాంటి పట్టణాలు ఉన్నాయండి. తర్వాత మీరు తెలంగాణలో ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు, లేదంటే గుంటూరు జిల్లాకు వచ్చినట్టయితే మీకు పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, అట్లా నల్గొండలో
చౌటప్పల్, భువనగిరి ఇట్లా ప్రతి జిల్లాలో ఉంటాయండి. అదే కరీంనగర్, కరీంనగర్ వైపు వెళ్ళారనుకోండి మీకు జమ్మికుంట, నిజామాబాద్లో భీంగల్, ఆర్మూర్, బోధన్, డిచ్పల్లి, ఇట్లా మన దగ్గర జనాలకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే, మన చుట్టూ ఉన్న సమాజంలోనే బిజినెస్కి చాలా మంచి స్కోప్ ఉందండి. కానీ వాళ్ళు దాన్ని చూసే దృక్పథంలో తేడా ఉండటం వల్ల వాళ్ళు దాన్ని పసిగట్టలేకపోతున్నారు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఊహాజనితంగా ఊహించుకొని బిజినెస్ అంటే హైదరాబాద్లోనే ఉంటుంది, బిజినెస్ అంటే విజయవాడలోనే ఉంటుంది, బిజినెస్ అంటే బెంగళూరులోనే ఉంటుంది. కానీ అది ఎప్పటికీ అపోహానండి. మేము అది ప్రూవ్ చేసాం కాబట్టి ఇంత బలంగా చెప్పగలుగుతున్నాం. ఓకే అండి, సురేష్ గారు మీకు ఖచ్చితంగా అంటే ఫ్రాంచైజీ మీ మోడ్ అంటే సక్సెస్ఫుల్ మోడ్ కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, అంటే దాదాపు ఒక 240 టౌన్స్ని సెలెక్ట్ చేశారు. ఖచ్చితంగా అక్కడ మంచి బిజినెస్ ఇస్తామంటున్నారు. మార్కెటింగ్ వాళ్ళే చేసి పెడతారు, యాప్ డౌన్లోడ్స్ వాళ్ళే చేస్తారు, రెస్టారెంట్లు వాళ్ళని వచ్చి సురేష్ గారు వాళ్ళు అంటే తిజోలా టీమే ఫైనల్ చేస్తుంది. అది మొత్తం కూడా యాప్కు, అంటే ఆ యాప్కు సంబంధించిన మొత్తం కస్టమైజ్డ్ అంటే ఎక్కడికక్కడికి కూడా మొత్తం అది మొత్తం సెటప్ చేసి పెట్టుంటుంది. మీకు లోకల్ ఒక ఆఫీస్ అవసరం లేదు. ఒక 3.5 లక్షల రూపాయలు మీరు ఫ్రాంచైజీ ఫీజు కడితే, అంటే మీరు ఒక 5 ఏళ్ల పాటు అగ్రిమెంట్లో ఉంటారని చెప్తున్నారు. ఈ 5 ఏళ్ల పాటు అయితే మీరు ఎర్న్ చేసుకునేటట్టు అవకాశం ఉంటుంది. ఫర్దర్ ఫ్యూచర్ అనేది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మొత్తానికైతే ఒక మంచి అంటే సక్సెస్ఫుల్ యాప్ను రన్ చేస్తూ, అది కూడా ఫుడ్ డెలివరీ అంటే నలుగురికి భోజనం పెడుతూ, అంటే ఫుడ్ పెడుతూ తనతో అంటే తనతో కలిసి వర్క్ చేసే అంత తన బిజినెస్ పార్ట్నర్లకు కానీ, లేదంటే తన దగ్గర వర్క్ చేసేటటువంటి డెలివరీ బాయ్స్కి కానీ, అలాగే తన దగ్గర ఫుడ్ డెలివరీకి అంటే ఎవరైతే ఆర్డర్ పెట్టి తింటున్నారో అందరికీ కూడా ఫుడ్ పెడుతూ సంపాదిస్తున్నారు సురేష్ గారిని. ఖచ్చితంగా వారికి హ్యాట్సప్ చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో ఇంకొక 4 ఉపయోగపడవచ్చు షేర్ చేయండి. ఇటువంటి వీడియోలే మేము చేస్తూ ఉన్నాం కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.